వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితం లభించబోతుందో తెలుసుకుందాం. తృతీయ శని, ద్వితీయ గురుడు, అష్టమ బుధుడు అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. తద్వారా మనస్సునకు ఆనందం లభిస్తుంది, కీర్తి కూడా లభిస్తుంది, ధనలాభం ఉంటుంది మరియు ధర్మ కార్యాచరణ చేస్తారు. బుద్ధి బలము కలిగి ఉంటారు, తద్వారా ప్రయత్న కార్యాలలో విజయం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి మరియు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి, సౌఖ్యము సంతోషము ఉంటాయి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి, అధికారము సంతోషము కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారమందు ఉంటాయి. మరియు ద్వితీయ చంద్రకేతు గ్రహాలు, పంచమ కుజుడు, సప్తమ శుక్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అష్టమ రవి రాహు గ్రహాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. తద్వారా అకాల భోజనము, పాపకార్యాసక్తి, అజీర్ణ సంబంధ వ్యాధి ఉండగలవు. ప్రధానంగా అష్టమ రవి రాహుగ్రహాల వలన శత్రువృద్ధి, కలహప్రియత్వము, రోగ బాధలు ఉంటాయి, ప్రయత్న కార్యాలలో విఘ్నములు ఉండగలవు. ఈ వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగాను, ఆరు గ్రహాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అందువలన అధిక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా అష్టమ రవి రాహుగ్రహాల అనుకూలతకు గాను దుర్గాదేవి ఆరాధన చేయడము, ఆదిత్య హృదయ పారాయణం చేయడంతో పాటుగా గోధుమలు దానం చేయడం ఉత్తమం. శుభమస్తు.